అధ్యక్ష ఈరోజు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైన స్వల్ప వ్యవధి చర్చకు అవకాశం ఇచ్చినటువంటి మీకు ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ పోలవరం అనే మాట తెలుగు రాష్ట్రంలో భారతదేశంలో అనేక సందర్భాల్లో వినిపిస్తున్నటువంటి అటువంటి మాట అధ్యక్ష ఈ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైనటువంటి లాభాలు ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించి అనేకమైనటువంటి లాభాలు పొందుతాయనేటువంటి ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు అధ్యక్ష ఇవి చెప్పే ముందు రెండు మాటలు కొద్దిగా వెనక్కు వెళ్లి చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష అదేమిటంటే ఇది భారతదేశానికి స్వాతంత్రం రాకముందే మన ఆంధ్రప్రదేశ్ మద్రాస్ ప్రొవిన్సీలో ఉన్నప్పుడు ఈ పోలవరం గురించి తొలి ఆలోచన చేశారు అధ్యక్ష అది కూడా అప్పుడు వెంకటకృష్ణ అయ్యర్ అనే ఒక చీఫ్ ఇంజనీర్ ఈ పోలవరం ప్రాజెక్ట్ ని మరొక రూపంలో అంటే శ్రీరామ పాద సాగర్ అనేటువంటి పేరుతో అంటే ఎక్కడైతే ఈ బ్యారేజీ ఈ కట్టడాన్ని నిర్మించి ఆ రిజర్వాయర్ యొక్క బ్యాక్ వాటర్ వెళ్ళి శ్రీరాముడి పాదాలు తాకుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రిజర్వాయరు ఈ ప్రాజెక్ట్ పేరు ఆ రోజున శ్రీరామ పాద సాగర్ ప్రాజెక్టు అని పేరు పెట్టారు అధ్యక్ష ఆ తరువాత అనేక అభ్యంతరాలు అనేక ఆలోచనలు చేసిన తరువాత ఈ ప్రాజెక్టుని కొద్దిగా మార్పులు చేసి అది దాన్ని తగ్గించి అంతకు ముందున దానికన్నా కూడా తగ్గించి దాన్ని పోలవరం ప్రాజెక్టుగా నామకరణం చేసి 194.6 టీఎంసీలు రిజర్వాయర్లు ఏర్పాటు చేసి లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్ ద్వారా దీన్ని ఇరిగేషన్కి ఇవ్వాలి అనేటువంటి తలంపుతో ఆ రోజున దీన్ని ప్లాన్ చేశారు అధ్యక్ష 1980లో ఆ తర్వాత ఆలోచనలకే పరిమితమయ్యాయి ఇన్వెస్టిగేషన్ జరగలేదు అంజయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని శంకుస్థాపన చేశారు పాపం వారు శంకుస్థాపన అయితే చేశారు కానీ దాని మీద ఏ విధమైనటువంటి బడ్జెట్ ఇవ్వలేదు పనులు ప్రారంభించలేదు ఒక శిలాఫలకాన్ని వేసి ఆయన కాలంలో కాలయాపన జరిగింది అధ్యక్ష ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేక మంది ఆలోచన చేశారు ఇది చాలా ప్రయోజనకరమైనదని భావించారు చేయాలనేటువంటి భావనకు వచ్చారు కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అధ్యక్ష అలాగే ఉంటుంది పోలవరం కావాలి పోలవరం నిర్మాణం జరగాలి మనకు ఉన్నటువంటి ఇరిగేషన్ అవసరాలు తీరాలి అంటే అధ్యక్ష ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి గోదావరి నది మీద అధ్యక్ష లాస్ట్ ఇయర్ విపరీతంగా వరదలు వస్తే 6000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోయాయి అధ్యక్ష యావరేజ్ 10 సంవత్సరాలు చూస్తే ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలు గోదావరి నుంచి ప్రవహించి సముద్రంలో కలిసిపోతాయి అంటే ఎంత మంచినీరు ఉప్పు సముద్రం పాలవుతుంది దీనన్నిటిని కూడా వడిసి పట్టి మన భూభాగం మీద ప్రవహించే విధంగా చేస్తే ఎంత ప్రయోజనం ఉంటుంది అనేటువంటి ఆలోచన ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికే ప్రజానీకానికి ఆనందాన్ని ఇస్తుంది అధ్యక్ష చాలా సందర్భాల్లో కరువు కాటకాలతో రాయలసీమ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ పోలవరం ప్రాజెక్టు నిండితే శ్రీశైలం నుంచి రాయలసీమకు నీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రాయలసీమ కూడా దీని మీద ఆధారపడి ఉంటుందనేటువంటి ఆలోచన చేసినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు అధ్యక్ష కానీ ఎవ్వరూ దీన్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోయారు కానీ అధ్యక్ష నేను మనవి చేస్తున్నా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజాప్రస్థానం అనే పాదయాత్రకు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2004లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఆయన దృష్టి సారించారు
సముద్రంలో కలిసిపోతున్నటువంటి ప్రతి నీటి బిందువుని వడిసి పట్టి భూమార్గంలోకి తీసుకొచ్చి రైతులకు మేలు చేయాలి, ఇరిగేషన్ని సస్యశ్యామలం చేయాలి, నీరు లేకకుండా పంటలు ఎండిపోకూడదని భావించి రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞాన్ని ప్రారంభించారు. అధ్యక్ష, నాకు బాగా గుర్తు, పులిచింతలు కూడా అనేక సందర్భాల్లో అనేక మంది ఫౌండేషన్స్ వేశారు, కానీ ఎవరు పూర్తి చేయలే. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు, పులిచింతల శంకుస్థాపన చేశారు, శరవేగంతో ముందుకు సాగింది. దురదృష్టం, అది ప్రారంభించే సమయానికి రాజశేఖర్ రెడ్డి గారు లేరు. అదొక కథ, అదొక గాథ, బాధపడేటువంటి అంశం. అలా నేను ఎందుకు చెప్తున్నానంటే, రాజశేఖర్ రెడ్డి గారు తలంపు, రాజశేఖర్ రెడ్డి గారి సంకల్పం, ఆ సంకల్పంతోనే రాజశేఖర్ రెడ్డి గారు 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత శంకుస్థాపన చేయటమే కాదు అధ్యక్ష, అంతకుముందు ముఖ్యమంత్రులు చేసిన రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేయటమే కాకుండా అనేకమైన అనుమతులు తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని అనుమతులు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. చాలా వేగంతో దాన్ని ఒక విధంగా చెప్పాలంటే అధ్యక్ష, ఇది చాలా చిక్కు సమస్యలు ఉన్నాయి. దీనిలో అనేక అనుమతులు రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి. పక్క రాష్ట్రాలతో వివాదం ఉన్నది, పక్క రాష్ట్రాలకు ఇష్టం లేనటువంటి సందర్భాలు ఉన్నాయి. మనలో భాగంగా ఉన్నటువంటి తెలంగాణకు కూడా ఇది జరగాలనేటువంటి కోరిక లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయటమే కాకోకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర త్వరితగతిన అనుమతులు తీసుకొచ్చారు. ఎందుకు చెబుతున్నానంటే, ఇది ఒక సాహసం. అది ఒక్క రాజశేఖర రెడ్డి గారు కాబట్టే ఆ సాహసాన్ని చేసి అనుమతులన్నీ తీసుకొచ్చి కాగితాల్లో బూజు పట్టి ఉన్నటువంటి ప్రాజెక్టుని భూమార్గం పట్టించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని సగర్వంగా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆ పోలవరం ప్రాజెక్టుకి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న సంబంధం అధ్యక్ష, అంతకుముందు అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎవరు పట్టించుకోలేదు, రాజశేఖర రెడ్డి గారు మాత్రమే పట్టించుకున్నారు. అందుకనే నాకు రాజశేఖర రెడ్డి గారి విషయం ఇక్కడ ఒక మాట చెప్పాలని ఉంది అధ్యక్ష. నీటి బొట్టులో అనేకమైన అణువులు ఉంటాయి, ఆ అణువుల్లో పరమాణువులో H2O అని ఉంటుంది, హైడ్రోజన్ ఆక్సిజన్. కానీ అధ్యక్ష, పోలవరం పూర్తయితే పోలవరం నుంచి రైతుల భూముల్లోకి ప్రవహించే ప్రతి నీటి బొట్టులోనూ, ప్రవహించే ప్రతి నీటి బొట్టు పరమాణువులోనూ వైఎస్ఆర్ అని ఉంటుందని సగర్వంగా చెప్పగలను అధ్యక్ష. అలాంటి గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. ఇక్కడ ఒక విషయాన్ని కూడా నేను చెప్పాలి అధ్యక్ష, చాలా ప్రశ్నలు వస్తున్నాయి, చాలా విమర్శలు వస్తున్నాయి, వారు లేరు, అనేక సార్లు అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే మొన్న ఇప్పుడు ధర్నాకు వెళ్ళారు, ధర్నాకు వెళ్ళి ఆ గట్టు దగ్గర, గోదావరి గట్టు దగ్గర ఒక విలేజ్లో మీటింగ్ పెట్టి సాయంత్రం బహుశా 7-6 మధ్యలో మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత, నేను పోలవరాన్ని చూడాలి, నాకు అనుమతి ఇవ్వండి, పోలవరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సర్వనాశనం చేసేసింది, నేను అద్భుతంగా చేశాను, నేను పోలవరం వెళ్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అన్నాడు పెద్ద జనాన్ని వెంట పెట్టుకుని వెళ్ళి. అధ్యక్ష, నేను మీ ద్వారా సభను అడుగుతా ఉన్నా, సభ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా, సాయంత్రం 7-7:30 వెళ్ళి పోలవరం ప్రాజెక్టుని ఏం చూస్తారు నాకు అర్థం కాలేదు. అంటే ఒక ఎత్తుగడ, అంటే ఒక ప్రచారం, ఒక ప్రచారం కోసం పోలవరాన్ని ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను చెప్పాలనే ఉద్దేశంతో ఈ సంఘటనని నేను సభకు తెలియపరుస్తున్నాను అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు, వచ్చే సమయానికి అనేక మార్పులు జరిగాయి అధ్యక్ష. పోలవరాన్ని రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా నుంచి ఖర్చు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో, అవసరమైతే లోన్స్ తీసుకునైనా పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే
మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, రాష్ట్రం కొన్ని పరిస్థితుల్లో విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విడిపోయినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు విడగొడుతున్న సందర్భంలో మనం ఏం అడగలేదు అధ్యక్ష. ఆ రోజున అందరం కూడా మాకు సమైక్య రాష్ట్రమే కావాలన్నాం తప్ప మాకు పలాంది వండి, పచ్చే గోదావరి వండి, లేదా మరొకటి వండి, మరొకటి వండి అని అడిగే అవకాశమే మనం వారికి ఇవ్వలేదు. మనకు సమైక్య రాష్ట్రాన్ని అట్టి పెట్టండి అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి మనకి రెండు మూడు వరాలు ఇచ్చినట్టుగా విభజన చట్టంలో పెట్టారు అధ్యక్ష. దానిలో ప్రత్యేక హోదా అన్నారు, మన హైదరాబాద్ పోతుంది కాబట్టి ఆదాయ లోటును భర్తీ చేస్తామన్నారు, హైదరాబాద్ పోతుంది కాబట్టి పోలవరం ప్రాజెక్టును మేమే పూర్తి చేస్తామన్నారు, అడక్కోకుండా ఇచ్చారు. ఇవన్నీ కూడా అంటే విభజన చట్టంలోని 99వ సెక్షన్ ప్రకారం అంతకు ముందు దాకా పోలవరం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్ట్ అయితే మిమ్మల్ని డివైడ్ చేస్తున్నాం కాబట్టి పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తున్నాం, పోలవరానికి కావలసినటువంటి ప్రతి పైసాని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది, పోలవరానికి ఇంకేమైనా మిగిలినటువంటి అనుమతులు ఏమైనా అరకొరగా ఉంటే అవి కూడా తీసుకొచ్చేటటువంటి బాధ్యత మాదే. అప్పటిదాకా తెలంగాణ అభ్యంతరం పెడుతున్నది ఇక నుంచి తెలంగాణకి హక్కు లేదు అనేటువంటి మాటలు మాట్లాడారు అధ్యక్ష. మనం కోరలేదు అంటే మనం నెట్టేస్తూ నెట్టేస్తూ ఇదిగో మీకు ఈ మంచి పనులు చేశాము అని చెప్పడం కోసం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. విడిపోయిన తర్వాత అదేదో సామెత చెప్తారు కదా, ఆ పెళ్ళికి వచ్చిందే చాలన్నట్టుగా సరే విడిపోయాం, సరే పోలవరం అన్నారు, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అన్నారు, ప్రతి పైసా వాళ్ళే ఖర్చు పెడతారు, రాష్ట్రం నుంచి మనం పైసా కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు, శుభ్రంగా వాళ్ళే పూర్తి చేస్తారులే అని అనుకున్నాం అధ్యక్ష. కానీ ఆనాడు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండు కలిసి పోటీ చేశాయి, వారు అధికారంలోకి వచ్చారు. ఇక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యారు, అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అయ్యారు. ఏం జరిగింది అధ్యక్ష? జాతీయ పార్టీ అనుకున్న దాన్ని, జాతీయ ప్రాజెక్ట్ అనుకున్న దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఉంచారా? చంద్రబాబు నాయుడు గారు బేరసారాలు ఆడారు, ఆడి నాగపూర్ విమానంలో వెళ్ళాడు, వెళ్ళాడు, కలుసుకున్నాడు, అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ కలుసుకున్నారు, అనేక సందర్భాల్లో అనేక మాటలు మాట్లాడి జాతీయ ప్రాజెక్ట్ అయినా మేము కడతాం, డబ్బులు మీరివ్వండి మేము కడతాం అన్నారు. డబ్బులు వాళ్ళు ఇవ్వటమేంటి, వీళ్ళు కట్టడం ఏంటి అని వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు అధ్యక్ష. చాలా విచిత్రమైనటువంటి కండిషన్స్ ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. చాలా దురదృష్టకరమైనటువంటి అంగీకారమని మనం చేస్తున్నాం అధ్యక్ష. దానివల్ల తీరని నష్టం ఆంధ్రప్రదేశ్కి, పోలవరానికి జరిగిందని ఘంటాపదంగా ఈ సభ సాక్షిగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేమిటో తెలుసా అధ్యక్ష? ఒకటి, ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే మేము ఇస్తాం, పవర్ కాంపోనెంట్ మేము ఇవ్వం. మీరు ఇండస్ట్రీకి నీళ్ళు అంటున్నారు, తాగునీరు అంటున్నారు, దానికి మేము ఇవ్వం, దీని వరకు మాత్రమే ఇస్తాం, ఓకే ఇవ్వండి అంతవరకు చాలు అన్నారు అధ్యక్ష. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే 2016లో ఇది జరిగితే 2013, 2014 ప్రైస్ లెవెల్కి మాత్రమే మేము ఇస్తాము అన్నారు. దాన్ని కూడా అంగీకరించారు అధ్యక్ష. 2013, 2014కి ఏ ధరలు అయితే ఉన్నాయో ఆ ప్రైస్ లెవెల్కి మాత్రమే మేము డబ్బులు ఇస్తాము, తప్ప వ్యయం పెరిగితే మేము ఇవ్వమన్నారు అధ్యక్ష. మీ అందరికీ తెలుసు, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ముందు ఎస్టిమేషన్ చేసుకుంటాం, ముందు 100,000 రూపాయలు అవుతుంది అనుకుంటే ఈ లోపల ఐరన్ రేటు పెరిగింది, సిమెంట్ రేటు పెరిగింది, ఇటుక రేటు పెరిగింది, పెరిగిన తర్వాత దాని ధరలు పెరుగుతాయి, పెరిగిన తర్వాత అనుకున్న దానికన్నా మించుతుంది. ఎవరైనా ఓ ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రతి పైసా కూడా వారి దగ్గర నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్ట్ని నేను 13, 14 రేట్లకే మొత్తాన్ని పూర్తి చేస్తాను అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు అధ్యక్ష. ఇది ఎందుకు అంగీకరించారో ఇంతవరకు నాకైతే అర్థం కావడం లేదు. అంటే నాకు అలాంటి సందర్భంలో నాకు గుర్తొచ్చేది ఏంటంటే, ఇందాక కూడా మిత్రులు చెప్పారు, మోడీ గారు ప్రధానమంత్రి గారు ఒకనొక సందర్భంలో
చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమన్నారంటే పోలవరం గురించి ఈ పోలవరం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం అయిపోయింది అన్నారు. దాని అర్థం ఏంటి అధ్యక్ష? ఏటీఎం అంటే ఎప్పుడు డబ్బులు కావాల్సి వస్తే అప్పుడు నొక్కుంటే వచ్చేస్తుంది అని. అంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడటం కన్నా కూడా ఈ నిర్మాణాన్ని నేను తీసుకోవడం ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు కాంట్రాక్టర్ డబ్బులు తీసుకోవచ్చు అనేటువంటి భావనతో చేశారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి అధ్యక్ష, ఎందుకంటే ఇంత లోతుగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే అధ్యక్ష, అనేకమైనటువంటి వాదనలు తెలుగుదేశం వాళ్ళు వినిపిస్తున్నారు. పోలవరాన్ని సర్వనాశనం చేసేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి అంబటి రాంబాబు గారికి పోలవరం అంటే తెలియదు, డయాఫ్రమ్ వాల్ అంటే తెలియదు, తెలియదు రాంబాబు గారి కాఫర్ డ్యామ్ అంటే తెలియదు అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే అధ్యక్ష, టోటల్గా ప్రాజెక్టుని గందరగోళమైన పరిస్థితికి తీసుకువెళ్ళేటటువంటి ఒప్పందాలు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారు. ఇక్కడ మూడు ప్రశ్నలు అధ్యక్ష. ఒకటి, కేంద్ర ప్రభుత్వమే నిర్వహించవలసినటువంటి ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలుగుదేశం హయాంలో రాష్ట్ర ప్రభుత్వమే మేము తీసుకుంటామని ఎందుకు అంగీకరించారు? దీనికి సమాధానం రాలేదు అధ్యక్ష. ఇంకొక చాలా పెద్ద విచిత్రమైనటువంటి తప్పిదం, కామన్ సెన్స్తో ఆలోచించినా కూడా జరగనటువంటి తప్పిదం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే, చాలా సందర్భాల్లో చెప్పారు అధ్యక్ష, పోలవరాన్ని 72% నేను పూర్తి చేశాను, నా హయాంలో పూర్తి చేశాను, కానీ మిగతా ఉన్న 28% కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేయలేకపోతున్నారు అనేటువంటి మాట అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అధ్యక్ష. ఊదలు కొడతా ఉన్నారు, ఎక్కడ దొరికితే అక్కడ నేను 72% పూర్తి చేశాను. ఎస్ అధ్యక్ష, ఎవరెంత పర్సంటేజ్ పూర్తి చేశారనేది ఆయన చెప్తే నేను చెప్తే కాదు కదా అధ్యక్ష, లెక్కలు ఉంటాయి కదా అధ్యక్ష. ఆ లెక్కలు మీ ద్వారా, అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు రాకపోవచ్చు, వారి పార్టీ పెద్దలు ఎవరు రాకపోవచ్చు, మీ ద్వారా సభకి, సభ ద్వారా ప్రజలకి మ్యానిపులేషన్ చేసి అంకెలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి మనిషి ఎవరు లేరని చెప్పడానికి మరో ఉదాహరణగా నేను ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేమిటంటే అధ్యక్ష, ఆయన కాలంలో పూర్తి చేసినటువంటిది 72% కాదు, ఆన్ రికార్డ్ ఐఎమ్ సేయింగ్. అది ఎంత అంటే వాళ్ళ లెక్కల ప్రకారమే 60.4% అధ్యక్ష. ఇది కూడా స్టాండర్డ్ కాదని మనవి చేస్తున్నాం. ఏమిటంటే అధ్యక్ష, ఇప్పుడు హెడ్ వర్క్స్ విషయంలో 2014-19 హెడ్ వర్క్స్ యొక్క ఎస్టిమేషన్ ఎంత అంటే 5,943.91 కోట్లు అధ్యక్ష. దాని ప్రకారం వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారంటే 3,591.86 లక్షలు వారి హయాంలో ఖర్చు పెట్టారు. ఈ ఖర్చు ప్రకారం చూస్తే 60.4% అవుతుంది అధ్యక్ష. ఇక్కడ ఈ 5,943.91 కోట్లు వేరియేషన్ అవుతుంది అధ్యక్ష, పెరుగుతూ ఉంటుంది. ఎందుకు పెరుగుతూ ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాలి అధ్యక్ష. ఎందుకంటే ముందు ఒక ఎస్టిమేషన్ చేస్తారు, తర్వాత డీడీఆర్పీ వాళ్ళు కొన్ని డిజైన్స్ మారుస్తారు, కొన్ని చోట్ల కొన్ని అదనపు కట్టడాలు కట్టవలసినటువంటి అవసరం ఉంటుందని ఇన్వెస్టిగేషన్లో తేలుస్తారు, తేల్చిన తర్వాత ఎస్టిమేషన్స్ మార్చి ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఇవాళ చూసినట్టయితే అధ్యక్ష, ఈరోజుకి ఉన్నటువంటి అంచనాల ప్రకారం దీన్ని కొన్ని మార్పులు చేయటం వల్ల 7,422.68 కోట్ల రూపాయలు ఇవాళ పెరిగాయి అధ్యక్ష. అంటే ఇప్పుడు టోటల్గా హెడ్ వర్క్స్లో ఇంత ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి ఇంకా పెరిగిన ఆశ్చర్యం లేదు అధ్యక్ష, పెరిగింది కూడా, అది కూడా చెప్తాను అధ్యక్ష. ఎందుకంటే మొన్న డయాఫ్రమ్ వాల్
యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ 2000 కోట్లు అదనంగా హెడ్ వర్క్స్లో ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు ఈ లెక్కను చూసుకుంటే అది ఎంత ఉందా అంటే అప్పుడు ఖర్చు పెట్టినటువంటి 3591 ప్రకారం చూస్తే అధ్యక్ష 48.3% మాత్రమే చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్లో పూర్తయింది అనేది ఇవాళనున్న అంచనా. ఇది అంచనాలు మారిన తర్వాత ఇంకా ఈ నెంబర్ తగ్గేటటువంటి అవకాశం ఉన్నది. దీన్ని పట్టుకొని 72% నేను పూర్తి చేశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతుంది, వారికి తెలియదు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఏదో ఎన్కేష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇలా ఇలాగే కాదు అధ్యక్ష, ఇంకా అనేకమైనటువంటి పుకార్లు పెడతా ఉన్నారు, అపోహలు పెడతా ఉన్నారు. అదేమిటంటే అసలు ఈ ప్రాజెక్టు మొత్తంగా పూర్తి చేయరు, 41.15 మీటర్లకే పరిమితం చేస్తారు, ఇంకా 70 లెవెల్ వరకు చేయరు. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ సెషన్లోనూ అంతకుముందు సెషన్లోనూ చాలా వివరంగా కూడా చెప్పారు అధ్యక్ష. అయినా మరొకసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష, ఇది మొత్తం పూర్తి మంత్రి గారు మొత్తం పూర్తి చేయరంట కదా, 41.15 పరిమితం చేస్తారట, కేంద్ర ప్రభుత్వం అంతవరకు ఇస్తుందా, ఇలాంటివి దాన్ని పట్టుకొని ప్రచారం చేసేసి అయినా మరొకసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష, ఇది మొత్తం పూర్తి చేయరు. చాలామంది నన్ను కూడా అడిగారు, ఏమయ్యా మంత్రి గారు దీన్ని మొత్తం పూర్తి చేయరంట కదా, 41.15 పరిమితం చేస్తారట, కేంద్ర ప్రభుత్వం అంతవరకు ఇస్తుందట, మిగతాది ఇవ్వదట, ఇలాంటివి దాన్ని పట్టుకొని ప్రచారం చేసేసి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం మీద చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వం, పోలవరాన్ని పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నటువంటి ప్రభుత్వం. భగవంతుడు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే అధ్యక్ష, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంకల్పం ఇది, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని సాకారం చేస్తారు, ఇది దైవాజ్ఞ అని ప్రగాఢంగా విశ్వసిస్తున్నటువంటి వ్యక్తి అధ్యక్ష. మాకున్న ఇంట్రెస్ట్ వాళ్ళు చెప్తూ వచ్చారు, డీపీటీ దోచుకో పంచుకో తినుకో అనేటువంటి పద్ధతులు. అధ్యక్ష చాలా వివరంగా నేను వెళ్ళాను, కానీ వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నవయుగ అనే ఒక కంపెనీని తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ నవయుగ అనే కంపెనీ ఒక కాంట్రాక్ట్ సంస్థ, పెద్ద సంస్థ అధ్యక్ష. అది ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? సాక్షాత్తు రామోజీరావు గారు, మీ అందరికీ తెలుసు, ఈనాడు ప్రత్యేకాధిపతి, అనేక వ్యాపారాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆ రామోజీరావు గారి అత్యంత సమీప బంధువులది నవయుగ కన్స్ట్రక్షన్స్, వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. అది వాళ్ళకి ఇచ్చేసి అది కూడా ఎలా ఇచ్చారు అధ్యక్ష, అంతకుముందు ట్రాన్స్ఫై ఉంటే వాళ్ళు పనులు చేయట్లేదని తీసేసి నామినేషన్ పద్ధతుల్లో సుమారు 3000 కోట్ల రూపాయలు ఇచ్చేసినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. దానికి ట్రాన్స్పరెన్సీ లేదు, కాంట్రాక్టు పిలిచింది లేదు, వాళ్ళని తీసేసి ఆయన కూడా ఎవరు, అంతకుముందు ఆయన ట్రాన్స్ఫర్ అయినా ఆయన కూడా రాయపాటి సాంబశివరావు గారు, ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నారు, మరి ఆయన సరిగ్గా ఇవ్వలేదో ఏమో తెలియదు, కానీ ఆయన్ని పక్కన పెట్టి తీసుకొచ్చి నవయుగాన్ని పెట్టారు. నవయుగ వాళ్ళకి ఇచ్చి దానికి బిల్లులు కొట్టేయటం, క్యాష్ తీసేసుకోవటం, బిల్లులు కొట్టేయటం, క్యాష్ తీసేసుకోవటం. రామోజీరావు గారు, నవయుగ చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు కాక ఇంకొక పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఉన్నారు, మన యనమల రామకృష్ణ గారి వియ్యంకుడు, ఆయనకు ఒక ప్యాకేజ్ ఇచ్చారు. వీళ్ళిద్దరికీ డబ్బులు కొట్టడం, వాళ్ళకి డబ్బులు తీసుకోవటం, దాని నుంచి కిక్బ్యాక్లు తీసుకోవటం, ఇదంతా మనకు తెలిగిపోయినా ప్రధానమంత్రి గారికి తెలిసి ఉంటుంది. అందువల్ల ఇది ఏటీఎం, చంద్రబాబు నాయుడు గారి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు టక్కన బిల్లు కొట్టడం, దాని నుంచి డబ్బులు తీసుకోవడం, ఖర్చు పెట్టుకోవడం అనే పద్ధతుల్లో. అది నిన్న కూడా మనం శాసనసభలో చర్చించారు, మన చంద్రబాబు నాయుడు గారి స్కిల్ స్కామ్ అలాంటిది, ఇది ఒక స్కిల్, ఆయన కొట్టడం దీన్ని తీసుకోవటం. ఈ విధంగా దోచుకో పంచుకో తినుకో అనే పద్ధతుల్లో వాళ్ళు తినేటటువంటి కార్యక్రమం చేశారు అధ్యక్ష. దీన్ని మనం అందరం కూడా లోతుగా పరిశీలిస్తే అర్థమయ్యేటటువంటి అంశాలు అధ్యక్ష. అందువల్ల ఇక్కడ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా అధ్యక్ష,
పదమూడు పద్నాలుగు సంవత్సరాల కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రైస్ లెవెల్ ప్రకారం 20398 కోట్లు అవుతుంది అధ్యక్ష. ఇప్పుడు పోలవరం ఆగిపోయింది, పోలవరం పని జరగటం లేదు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి అధ్యక్ష, ఇప్పటికీ 20398 కోట్ల కన్నా కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలంటే వాళ్ళు ఒప్పందం ప్రకారం డబ్బులు ఇచ్చే అవకాశం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా వాటిని రీఎస్టిమేట్ చేసి 55656 కోట్లు మళ్ళీ రీఎస్టిమేట్ చేస్తే అధ్యక్ష, ఇవాళ రేట్లు అంటే 17-18 సంవత్సరాల రేట్ల ప్రకారం రీఎస్టిమేట్ చేస్తే దాన్ని 55656 కోట్ల రూపాయలు అయింది అధ్యక్ష. దీన్ని మళ్ళా రిక్వెస్ట్ చేస్తా అంటే 30,000 కోట్లు ఇంతకుముందు అగ్రిమెంట్ ప్రకారం నష్టం జరిగినట్టు అవుతుంది అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని మరి ఆ ప్రైస్ లెవెల్లో రివైజ్డ్ కాస్ట్ కమిటీకి పోలవరం ప్రాజెక్టు అంచనాగా దీన్ని పంపిస్తే వాళ్ళు దాన్ని ఏం చేశారు, 47,725.74 కోట్లు కుదించారు అధ్యక్ష. ఇది కుదించినా కూడా దీన్ని ఏం చేయాలి ఇప్పుడు, దీన్ని క్యాబినెట్లో పెట్టాలి. అప్పుడు కూడా క్యాబినెట్లో పెట్టారు కాబట్టి మళ్ళీ క్యాబినెట్లోకి పెట్టి క్యాబినెట్లో ఆమోదం అయిన తర్వాత మనకి అప్పుడు శాంక్షన్ ఇస్తారు అధ్యక్ష. అప్పుడు దాకా పనులు ఎలాగా అనే దాన్ని ఆలోచన చేసి చివరికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారుగా ఇవాళ 2600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంట్రాక్ట్కి ఇస్తే అది కూడా ఇంకా రాలేదు. మొన్న ఎప్పుడు అంటున్నారు ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్ళారు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు, ప్రధానమంత్రి గారిని కలుసుకోవడానికి ఎందుకు వెళ్ళారు, స్వప్రయోజనానికి వెళ్ళారా లేకపోతే మరొక దానికి వెళ్ళారా అని ఇవన్నీ మాట్లాడటానికేనా అధ్యక్ష. 2600 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు కానివ్వండి. ఇది కాకోకుండా మీకు క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాత మీరు ఇస్తారు అప్పుడు దాకా హడ్డాగ్గా ఒక 10,000 కోట్ల రూపాయలు ఇవ్వండి, పనులు సర్వేగంతో ముందుకు తీసుకువెళుతున్నాం మేము అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని మాట్లాడడానికి వెళితే దానికి పెద్ద గందరగోళం చేసేటటువంటి పరిస్థితిని ఇక్కడ క్రియేట్ చేసి ఏదో ఒక విధంగా బురదలాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి పార్టీ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇలా అంతేకాకుండా అధ్యక్ష, ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీకు చాలా కీలకమైనటువంటి విషయాన్ని ఒక దాన్ని చెప్పాలి అధ్యక్ష. ఇది బహుశా ప్రపంచ చరిత్రలో ప్రాజెక్టులు ప్రపంచంలో ఎక్కడ కట్టినా కూడా ఇలాంటి తప్పిదం ఎవరు చేసి ఉంటారని నేను అనుకోను అధ్యక్ష. అదేంటంటే అధ్యక్ష, ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా వైవిధ్యభరితమైనటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. పోలవరంలో నదీ ప్రవాహానికి ఎదురుగా స్పిల్వే కట్టేటటువంటి అవకాశం లేదు అనేది నిపుణుల యొక్క అభిప్రాయం అధ్యక్ష. స్పిల్వే నదీ ప్రవాహానికి ఎదురుగా కట్టకోకుండా ఎక్కడ కడతారు అంటే నదీ ప్రవాహానికి పక్కగా ఇంకొక డైవర్షన్ తీసుకొని నదీ ప్రవాహాన్ని మరలించి ఆ మరలించే ప్రదేశంలో ఈ స్పిల్వేని కట్టి ఈ నదీ ప్రవాహం పోతున్నటువంటి దారిలో ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామును కట్టాలి అనేది ఇంజనీర్ల యొక్క నిపుణుల యొక్క అభిప్రాయం. దాని ప్రకారమే సాగుతుంది అధ్యక్ష. ఇది ఎక్కడ జరగదు అధ్యక్ష, ఇట్ ఇస్ ఎ రేర్ సంఘటన. ఇప్పుడు నాగార్జున సాగర్ తీసుకున్నా, శ్రీశైలం తీసుకున్నా, మరొక ప్రాజెక్ట్ తీసుకున్నా నదికి అడ్డంగా స్పిల్వే కట్టేస్తారు. కానీ నదికి అడ్డంగా ఇక్కడ స్పిల్వే కాకోకుండా ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కట్టి దానికి డైవర్షన్గా ఈ డైవర్షన్ చేసి స్పిల్వే కట్టి అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి నదిని మళ్ళీ తీసుకొచ్చి దానిలో కలుపుతారు అధ్యక్ష. దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ పోలవరం. ఇది చాలా పెక్యులర్ ప్లాన్. దీన్ని నిపుణులు నిర్ణయించారు, దాని ప్రకారం వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే అధ్యక్ష, ఎప్పుడైతే ఈ నదీ ప్రవాహాన్ని మనం డైవర్ట్ చేస్తామో ఆ డైవర్ట్ చేసే క్రమంలో స్పిల్వే నిర్మాణం జరగాలి, తరువాత స్పిల్ ఛానల్ కావాలి, అప్రోచ్ ఛానల్ కావాలి. సముద్రం కూడా స్పిల్వే మీదుగా వెళ్ళి మళ్ళా సముద్రంలో కలవాలి, ఎక్కడ ప్రవాహానికి అడ్డం రాకూడదు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత మనం ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కట్టాలి అధ్యక్ష. ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కట్టేటప్పుడు ఏం చేయాలంటే
ముందు కాఫర్ డ్యామ్ కట్టాలి, ఎగువ కాఫర్ డ్యామ్, తర్వాత దిగువ కాఫర్ డ్యామ్ కట్టాలి. ఈ రెండు కాఫర్ డ్యాముల మధ్యన ఉన్నటువంటి స్పేస్ని వాటర్ వెళ్ళకోకుండా వర్క్ చేసుకోవడానికి వీలుగా అనువుగా తయారైన తర్వాత ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఒక పనులు ప్రారంభించాలి. దిస్ ఈస్ ద ప్లాన్, దిస్ ఈస్ ద ప్రోటోకాల్ అధ్యక్ష. ఇది సామాన్యుని అడిగినా చెప్తారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి కాలంలో జరిగింది. ఏమిటంటే అధ్యక్ష, స్పిల్వే సగం ఒక లెవెల్కి చేశారు అధ్యక్ష, అలాగే అప్రోచ్ ఛానల్ పూర్తి కాలేదు అధ్యక్ష, స్పిల్ ఛానల్ పూర్తి కాలేదు అధ్యక్ష. ఎప్పుడైతే నీరుకి అడ్డంగా మనం కట్టడం కడితే, ఏ కట్టడం, మన ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్, అదే కాఫర్ డ్యామ్ కడితే నీరంతా డైవర్ట్ అయ్యే పరిస్థితి లేదు అధ్యక్ష. కొండలు అలాగే ఉన్నాయి. కాబట్టి ఏం చేశారు, అటు అల్లకో అటు అది కంప్లీట్ కాకోకుండానే వీళ్ళు కాఫర్ డ్యామ్ నిర్మాణం స్టార్ట్ చేశారు అధ్యక్ష. దిగువన ఎగువన కూడా ప్రారంభించిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇది ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో నది పొంగి రిజర్వాయర్ లాగా ఏర్పడి వెనుక భాగంలో ఉన్నటువంటి 54 గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉన్నదని భావించి ఆ 54 గ్రామాల ప్రతినిధులు వెళ్ళి సిడబ్ల్యూసీకి చెప్పుకున్నారు, అయ్యా మీరు ఈ కాఫర్ డ్యాము క్లోజ్ చేసేస్తున్నారు, స్పిల్వే కంప్లీట్ కాలేదు, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాలేదు, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ కాలేదు, ఈ నది ఈ ప్రవాహం అంతా మా మీద పడుతుంది అన్న తర్వాత సిడబ్ల్యూసీ వాళ్ళు అవి మీరు చేయడానికి వీల్లేదన్నారు, ఆపేశారు అధ్యక్ష. ఎంతవరకు అయితే అతను మొత్తం పెట్టకపోయినా ఫర్లే. ఇంకొక విషయాన్ని ఇక్కడ చెప్పాలి అధ్యక్ష, ఈ కాఫర్ డ్యాములు ఫుల్ఫిల్ కాకోకుండానే, పూర్తి కాకోకుండానే ఎత్కం రాక్ ఫిల్లింగ్ డ్యాముకు సంబంధించినటువంటి పునాదిని, డయాఫ్రమ్ వాల్ని బావ కంపెనీ వాళ్ళ చేత 400 కోట్ల రూపాయలు వెచ్చించి గ్యాప్ టూలు వేసేశారు అధ్యక్ష. అయిపోయింది, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాలేదు, కాఫర్ డ్యాములు ప్రారంభించారు, ఎగువ కాఫర్ డ్యాము కంప్లీట్ కాలేదు, దిగువ కాఫర్ డ్యాము కంప్లీట్ కాలేదు, కానీ మధ్యలో కొంత గ్యాప్లు వదిలిపెట్టారు అధ్యక్ష. నదీ ప్రవాహం వచ్చి అటు స్పిల్వే గుండా వెళ్ళలేక ఈ మొత్తం అడ్డంగా ఉండటం వలన ఈ గ్యాపుల్లో తీవ్రంగా ప్రవహించి నాజల్ ఎఫెక్ట్తో వచ్చి అంతకు ముందు వేసినటువంటి డయాఫ్రమ్ వాల్ని తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించింది అధ్యక్ష. కొన్ని చోట్ల అయితే పైకి లెగిసిపోయింది. ఇవి కాకోకుండా పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి, -12 -20 దాకా అగాధాలు ఏర్పడ్డాయి అధ్యక్ష, పెద్ద అగాధాలు. ఇది ఎప్పుడు జరిగింది, 2020-21 సంవత్సరాల్లో. ఈ రెండు వరదలకి కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అధ్యక్ష. ఈ నష్టం జరిగిన తర్వాత నిపుణులు దాన్ని గుర్తించి పీపీఏలో డిస్కస్ చేసి సిడబ్ల్యూసీకి చెప్పి దీనికి మార్గం ఏమిటని అడిగితే నిపుణుల్ని పంపించి ఈ ఎక్కడైతే అగాధాలు కవర్స్ ఏర్పడ్డాయో వాటినన్నింటినీ కూడా పూడ్చాలి అన్నారు. రెండో అంశం ఏంటంటే, అసలు డయాఫ్రమ్ వాల్ భూమిలో ఉంది కదా, 400 కోట్ల రూపాయలు పెట్టి డయాఫ్రమ్ వాల్ వేశారు కదా, ఆ డయాఫ్రమ్ వాల్ అసలు దెబ్బతిన్నదా లేదా, దాని హెల్త్ ఎలా ఉంది, అది పనికి వస్తుందా పనికి రాదా అనేది చర్చ జరిగి ఇలాంటి దాన్ని కనుక్కోవడానికి ఎవరున్నారు అని ఎతికి ఎతికి ప్రపంచమంతా ఎదిగారు అధ్యక్ష. ఎక్కడ ఎదిగినా కూడా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోయిన సందర్భం లేదు, దాన్ని పరిశీలించి సర్టిఫై చేసినటువంటి అవసరం ఎప్పుడు రాలేదు, ఇది ప్రపంచవ్యాప్తంగా మొదటిసారి జరిగింది. కాబట్టి దీనికి NHPC నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు కొంత అనుభవం ఉంది కాబట్టి వారిని ఈ పని పురమాయిస్తే వారు సక్రమంగా చేసి మనకు రిపోర్ట్ ఇస్తారు అని చెప్పారు అధ్యక్ష. వారికి దీన్ని అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చారు లాస్ట్ ఇయర్, యాక్చువల్గా స్టార్ట్ చేశారు కానీ లాస్ట్ ఇయర్ ఎర్లీ వరదలు రావడం వల్ల మధ్యలో ఆగిపోయింది. ఈ సంవత్సరం వచ్చారు, మొత్తం పరిశీలన చేశారు, పరిశీలన చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలు ఏంటంటే అధ్యక్ష, టోటల్ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినలేదు కానీ 30% ఆఫ్ ది డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. ఆ 30% దెబ్బతిన్నటువంటి భాగాలను మళ్ళా ప్యారలల్గా డయాఫ్రమ్ వాల్ వెయ్యాలి, వెళ్ళి బాక్సింగ్ చేయాలి, కట్టడం అన్ని పూర్తి చేయాలి. ఇది ఒకటి అధ్యక్ష. దీనితో పాటు అధ్యక్ష, ఎక్కడైతే పెద్ద పెద్ద కవర్స్ పడ్డాయో వాటన్నిటినీ ఒక ప్రత్యేకమైన పద్ధతుల్లో దాన్ని పూడ్చాలి, వైబ్రో కాంపాక్షన్ ద్వారా దాన్ని పూడ్చాలి. దాన్ని పూడ్చాలంటే 48 లక్షల క్యూబిక్ మీటర్ల
ఇసుక కావాలి ఆ నదీ గర్భం నుంచి ఇసుక తీసుకొచ్చి వేసి వైబ్రో కాంపాక్షన్ చేయాలి ఇదన్నీ కూడా చాలా కాలం పడుతుంది ఈ కవర్స్ పోర్చడానికి ఇప్పుడు ఏంటి అంచనా ఎంతో తెలుసా అధ్యక్ష ఆశ్చర్యకరమైనటువంటి అంచనా అధ్యక్ష 2022 కోట్ల రూపాయలు అధ్యక్ష ఇది ఎవరిది బాధ్యత దీనికి బాధ్యులు ఎవరు ఇది తప్పిదం వల్ల జరిగిందా న్యాచురల్ గా జరిగిందా పూర్తిగా నేను చెప్తాను అధ్యక్ష తప్పిదం వల్ల మాత్రమే జరిగింది కాఫర్ డ్యాముల నిర్మాణం పూర్తి కాకోకుండా డయాఫ్రామ్ వాల్ వేయడం వల్ల జరిగింది స్పిల్వే కంప్లీట్ చేయకోకుండా స్పిల్ ఛానల్ కంప్లీట్ చేయకోకుండా నది డైవర్ట్ చేయడంలో విఫలమై మీరు చేసినటువంటి తొందరపాటు చర్య వలన ఇవాళ 2022 కోట్ల రూపాయలు ప్రస్తుత అంచనాల ప్రకారం నష్టం జరిగింది ఈ నష్టానికి బాధ్యత వహించవలసింది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న అధ్యక్ష ఇంత పెద్ద మొత్తంలో నష్టం జరిగిన తర్వాత దీని మీద ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఈ సభకి ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను 2022 కోట్ల రూపాయలుని ఇవాల్ ఆదనంగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి మొత్తం టోటల్ గా 55000 కోట్ల రూపాయలు అంచనా వేస్తే ఇప్పుడు ఇది చూస్తే 57 కోట్లు అయ్యింది ఎవరికి ఇచ్చినట్టు ఈ డబ్బు అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే అధ్యక్ష ప్రోటోకాల్ ప్రకారం చేయకోకుండా తొందరగా మనం డయాఫ్రామ్ వాల్ వేసేసాం దానిలో కమిషన్ తీసేసుకున్నాం అదే విధంగా మళ్ళా కాఫర్ డ్యాములు మొదలెట్టాం దానిలో నవయవాలకు బిల్లు కొట్టాం వేరే కాఫర్ డ్యాములు మొదలెట్టాం దానిలో నవయవాలకు బిల్లు కొట్టాం ఇట్లా బిల్లు కొట్టామనే ఆలోచనే తప్ప మోడీ గారు చెప్పినట్టుగా ఏటీఎం లాగా ఉపయోగించుకున్నామే తప్ప ఒక ప్రోటోకాల్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం దీన్ని పూర్తి చేశాము అనేటువంటి భావన లేకోకుండా సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారు అదేమంటే ఇది మా మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అధ్యక్ష ఇది ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అధ్యక్ష 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి నాకు అన్ని తెలుసని చెప్పేటటువంటి వ్యక్తి ఇంత చిన్న తప్పిదాన్ని డబ్బులకు ఆశపడి బిల్లులకు ఆశపడి నవయగా వాళ్ళకి లేదా మరో పుట్ట సుధాకర్ యాదవ్ గారికి డబ్బులు ఇవ్వడం కోసం వారి దగ్గర తీసుకోవడం కోసం ఇంత ఘాతుకానికి పాల్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు క్షమించాలా జాతి క్షమించాలా ఆలోచించవలసిందిగా మీ ద్వారా ప్రజానీకాన్ని అడుగుతున్నా అధ్యక్ష కాఫర్ డ్యాముల నిర్మాణం లేకోకుండా డయాఫ్రామ్ వాల్ వేసేసి నాకు చెప్పారు చాలామంది అనేక సందర్భాలు చెప్పాం గేట్లు పూర్తి కాకుండా వెళ్ళి భయం చేశారు మేము భయం చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష మాకు భయం చేసిన కర్మ లేదు అధ్యక్ష పూర్తి చేయాలనే తపన అధ్యక్ష రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఈ జలయజ్ఞంలో దీన్ని పూర్తి చేయాలనే తాపత్రయంతో మేము నడుస్తున్నాం తప్ప మాకు రాజశేఖర్ రెడ్డి గారు కనపడతాడు అక్కడికి వెళ్తే ఇందాక 120 అడుగుల ఎత్తు విగ్రహాన్ని పెట్టినా పెట్టకపోయినా ఆ స్పిల్వే చూసినా ఆ నదీ ప్రవాహాన్ని చూసినా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే మాకు స్మృతికి వస్తారు తప్ప ఎవరు రారని మనం వచ్చేస్తున్నారు అంత ఆలోచన చేసినటువంటి మహానుభావుడు ఇవాళ ఇంత నష్టాన్ని మీరు చేశారే దీనికి బాధ్యులు ఎవరైనా అడుగుతా ఉన్నా ఇవాళ అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా పోలవరం పోలవరం అంటాడు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష దాని గురించి మళ్ళా మీకు చెప్తాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు మరొక మాట చేశారు అధ్యక్ష పట్టసీమ పట్టసీమని అధ్యక్ష 1615 కోట్ల రూపాయలు పెట్టి పట్టసీమను కట్టారు 1778 కోట్ల రూపాయలు పెట్టి పురుషోత్తంపట్నం కట్టారు అధ్యక్ష లిఫ్ట్ స్కీములు ఇది ఆలస్యం అవుతుంది కృష్ణా డెల్టాకు నీరు అందించాలి పట్టసీమ చాలా అవసరం అని పట్టసీమను కట్టి 1500 కోట్ల రూపాయలు పట్టసీమ 1600 కోట్ల రూపాయలు పట్టసీమ అదేవిధంగా పురుషోత్తంపట్నం సంబంధించి 1500 కోట్ల రూపాయలు ఎందుకు కట్టారు అధ్యక్ష ఇది నిజంగా నీరిద్దాం రైతులు కానీ కట్టారా కాదు దీనిలో కూడా కమిషన్లు ఇది కూడా ఏటీఎం ఎందుకు చెప్తున్నాడు అధ్యక్ష పురుషోత్తంపట్నం ఇంతవరకు ఉపయోగంలోకి రాలేదు రాదు కారణం ఏంటంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోలేదు వారికి సంబంధించిన రైతులే గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు వాళ్ళకి సంబంధించిన రైతుల చేతే వేపించారు వేపిస్తే అది కోర్టులో ఉంది స్టే వచ్చింది స్టే వచ్చిన తర్వాత స్టే వచ్చిన తర్వాత దాని ముందు కదలలేదు అధ్యక్ష ఇంకొక విషయాన్ని చెప్తున్నా పట్టసీమ నాకు చాలా సందర్భాల్లో నాకే కాదు రాష్ట్రంలో అనేక మంది
అనేక సందర్భాల్లో అనేక ఉపన్యాసాల్లో మా పార్టీ వాళ్ళకి ఆపుకొని చెప్తారు రాజశేఖర్ రెడ్డి గారు అంటే వరుణ్ దేవుడికి ప్రేమని అందుకే తీసుకెళ్లిపోయాడేమో వర్షాలు రాజశేఖర్ రెడ్డి గారు అంటే వర్షాలు దండిగా కురుస్తాయి రాజశేఖర్ రెడ్డి గారు అంటే నదులు ప్రవహిస్తాయి రాజశేఖర్ రెడ్డి గారు అంటే నదులు ప్రవహించడమే కాదు రిజర్వాయర్లన్నీ కూడా ఉప్పొంగి పొర్లుతాయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలో ఉంటే వర్షాలు అద్భుతంగా కురుస్తాయని ఈ నాలుగు సంవత్సరాల కాలంలో నిరూపణైందని మనం చేస్తున్నాం అధ్యక్ష పట్టిసీమ అధ్యక్ష ఆ వచ్చిన సంవత్సరంలో రెండు మూడు నెలలే ఉన్న పట్టిసీమ ఆడించారేమో కానీ తర్వాత పట్టిసీమ ఆడించాల్సిన అవసరమే రాలేదు అధ్యక్ష గోదావరి నుంచి కృష్ణాకి నీరును తోడవలసినటువంటి పరిస్థితే మాకు ఏర్పడలేదు నాగార్జున సాగర్ పొంగి పొరలింది పులిచింతల పొంగి పొరలింది కృష్ణా ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు నీరు వచ్చి సముద్రంలో కలిసిపోయింది తప్ప ఆ పట్టసీమ నుంచి తోడవలసినటువంటి పరిస్థితి ఏర్పడలేదు అందుకే నేను ఉదాహరణగా చెప్తాను అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పట్టసీమకి ఎన్ని కోట్ల బిల్లు తెలుసా కరెంటు బిల్లు అధ్యక్ష 683 కోట్లు అధ్యక్ష అదే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి కొంతకాలం నడిపాం కానీ తర్వాత అవసరమే లేదు కేవలం 182 కోట్లు మాత్రమే బిల్లు అయింది అధ్యక్ష ఇది భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా నేను భావిస్తాను అధ్యక్ష ఈ పట్టిసీమని కట్టింది కేవలం కమిషన్ల కోసం పురుషోత్తపట్నం అనేది మరొకసారి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఈ రకంగా అధ్యక్ష దోచుకోవడానికే దీన్ని ఉపయోగించుకునేటటువంటి కార్యక్రమం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం నేను అనేక సందర్భాల్లో చెప్పాను అధ్యక్ష అసలు ఈ మూడు ప్రశ్నలకి వారు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలి కాఫర్ డ్యాముల నిర్మాణం కాకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం ఏమిటి అది కాకుండా ఇంకోటి కూడా నేను అడుగుతూ వస్తున్నాను అధ్యక్ష మీ ద్వారా కూడా అడుగుతూ ఉన్నాను అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి టైంలో వాళ్ళు ఏమన్నారంటే అక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు లేరు 18 కల్లా పూర్తి చేసేస్తాం 18 కల్లా పోరాటాన్ని పూర్తి చేస్తాం జాతికి అంకితం చేస్తాం అని బల్లగుద్ది చెప్పినటువంటి మంత్రి గారేమో వెళ్ళిపోయాడు బల్లగుద్ది చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారేమో సభకు రాకుండా పారిపోయారు ఏమో అధ్యక్ష ఎందుకు 2018కి పూర్తి చేస్తామని చెప్పి ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఇవాళ మమ్మల్ని అడుగుతామని ఎప్పుడు పూర్తి చేస్తామంటే సర్వనాశనం చేసి మమ్మల్ని పూర్తి చేయమంటే డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ వేయాల్సి వచ్చింది కాఫర్ డ్యామ్ అధ్యక్ష నేను ఇంకొక విషయాన్ని చెప్తున్నా వాళ్ళు చేయలేని పనులు వాళ్ళు అర్ధంతరంగా వదిలి వెళ్ళిపోయిన పనులు స్పిల్ ఛానల్కి సంబంధించినటువంటి మొత్తం కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా మిత్రుడు అనిల్ కుమార్ ఉన్న సమయంలో మొత్తం పూర్తి చేశాం అధ్యక్ష స్పిల్ వే కంప్లీట్ చేశాం గేట్లు పెట్టాం స్పిల్ ఛానల్ కంప్లీట్ చేశాం అప్రోచ్ ఛానల్ కంప్లీట్ చేశాం అన్ని కంప్లీట్ చేసి నదిని డైవర్ట్ చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది తప్ప ఆ ప్రభుత్వానికి దక్కదు వారు వదిలి వెళ్ళిపోయినటువంటి కాఫర్ డ్యాములని పూర్తిగా నిర్మాణం చేశాం 2 నెలల క్రితమే లోయర్ కాఫర్ డ్యామును కూడా పూర్తి చేశాం అధ్యక్ష ఇవాళ మనం చేస్తున్నా 2 కాఫర్ డ్యాములు పూర్తి చేశాం మధ్యన ఉన్నటువంటి ప్రదేశం నీరు వెళ్ళకోకుండా ఎంత వరద వచ్చినా కూడా నీరు వెళ్ళకోకుండా నివారించేటటువంటి చర్యలన్నీ కూడా మేము చేశాం చేసి ఇవాళ రిపేర్లు స్టార్ట్ చేస్తున్నాం రిపేర్లు స్టార్ట్ చేయడం ఇందాక నేను చెప్పినట్టుగా 2022 కోట్ల రూపాయలు అవుతుంది దీన్ని మళ్ళా డయాఫ్రమ్ వాళ్ళు రిపేర్ చేయాలి మళ్ళా బావర్ కంపెనీను మరో కంపెనీను వరల్డ్లో ఉన్నటువంటి కంపెనీని తీసుకొచ్చి దాన్ని ప్రారంభించాలి చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చే టైం అదన్నీ కాకోకుండా అధ్యక్ష మేము వచ్చిన 2 సీజన్లో పనిచేయలేకపోయాం ఎందుకు పనిచేయలేకపోయామంటే కాఫర్ డ్యాముల నిర్మాణం లేదు డయాఫ్రమ్ ఉందో లేదో ఎంతవరకు పోయిందో తెలియదు ఇన్వెస్టిగేషన్ అన్ని సరిపోయింది 2 సీజన్లు పూర్తిగా వదిలివేయవలసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష కోవిడ్ ఒకటి వచ్చింది దీంతో పాటు నేను అధ్యక్ష నేను చెప్తున్నా వాళ్ళు 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు మేము ఎక్కువ ఖర్చు పెట్టాం మీరు ఖర్చు పెట్టలేదు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు వాళ్ళు 11,060 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష అవి కూడా ఎలాంటి ఖర్చు పెట్టారు ఈజీగా పనులు అయిపోయాయి ఈజీగా కింద పెద్ద పెద్ద కాంక్రీట్లు వేసేసే కార్యక్రమం కాఫర్ డ్యాములు సగం దాకా వేసే కార్యక్రమం ఈజీ కార్యక్రమాలను చేసి స్పిల్వే గేట్లు కానీ స్పిల్వే పిల్లర్స్ కానీ ఏవి పూర్తి చేయకోకుండా అవి కష్టసాధ్యమైనటువంటివి బిల్లు ఎక్కువ కావు అవి ఇవి బిల్లు ఎక్కువ అవుతాయి బిల్లు ఎక్కువ అయితే కమిషన్ వస్తుంది ఈ ఆలోచనే చేశారు తప్ప
ఒక ప్రోటోకాల్ ప్రకారం చేయకోకుండా వెళ్ళారు. అధ్యక్ష కోవిడ్ ఉన్న సుమారుగా 18 మాసాలు పని చేయలేనటువంటి పరిస్థితులు ప్రాజెక్ట్ సైట్లో ఏర్పడినప్పటికీ కూడా కోవిడ్ ఉన్నప్పటికీ కూడా అనేక పనులు చేసి 5600 కోట్ల రూపాయలు మేము చేయటం మళ్ళా ఇంకా 11,184 కోట్ల రూపాయలు ఇప్పటికే పనులు అయిపోయినా వాటికి బిల్లు పే చేయాల్సి ఉంది. అది కూడా ఉంది. ఇంత పెద్ద ఎత్తున కోవిడ్ ఉన్నా కూడా చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. దీన్ని దాయవలసిన అవసరం ఉందని నేను అనుకోను అధ్యక్ష. కాబట్టి ఒక చిత్తశుద్ధితో మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు అధ్యక్ష. దీన్ని అనేక రకాలుగా దీన్ని చేస్తూ ఉన్నారు. వెళ్ళినప్పుడల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో కలుసుకొని పోలవరం అనే మాట లేకోకుండా నాకు తెలిసి ఏ ఢిల్లీ టూరు ఉండదు అధ్యక్ష. ప్రధానమంత్రి గారిని కలిశారంటే వారి ఎజెండాలో పోలవరం ఉంటుంది, పోలవరానికి సంబంధించిన నిధుల గురించి ఉంటుంది. కొంతమేరకు 10,000 కోట్ల రూపాయలు అడ్హాగ్గా రిలీజ్ చేయమని విజ్ఞప్తి చేయడం జరిగింది. మొన్న వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారిని వారు కలుసుకున్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ప్రధానమంత్రి గారు అది ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, త్వరలోనే ఇస్తారు అనేటువంటి ఉద్దేశం కూడా ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఇంకా చాలా విషయాలు అన్నీ కూడా అధ్యక్ష దీన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే అధ్యక్ష దీన్ని ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఇదిగో ఇది డయాఫ్రమ్ వాల్కు సంబంధించి చాలామందికి ఈ డయాఫ్రమ్ వాల్ అంటే ఏమిటో, ఇది ఎందుకు వేస్తారో ఇది చూపిస్తాను అధ్యక్ష. ఇదిగో బొమ్మ కూడా నేను చూపిస్తాను అధ్యక్ష, ఇది అందరూ చూడాలి. ఇది ఎస్, ఇది నేను మీకు కూడా చూపిస్తా, అందరూ చూపిస్తా. అవసరం అవసరం అవసరం. ఇదిగో దిస్ ఈజ్ కాల్డ్ డయాఫ్రమ్ వాల్. ఇదంతా కూడా డయాఫ్రమ్ వాల్. దీన్ని నదీ గర్భంలో వేస్తారు. డయాఫ్రమ్ వాల్ నదీ గర్భంలో వేస్తారు. ఎక్కడైతే రైట్ అలాగే టీవీలో కూడా దాన్ని అప్పుడు మన సభ్యులందరికీ కూడా అర్థమయ్యే రీతిలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి అధ్యక్ష. లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్ ముఖ్యంగా కుడికాలువను మనం పరిశీలిస్తే అధ్యక్ష, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగానే 90% ఆఫ్ రైట్ కెనాల్ కంప్లీట్ అయిపోయింది అధ్యక్ష. కొన్ని చోట్ల కంప్లీట్ కాలేదు. దాని కూడా ఏంటంటే వాళ్ళు కోర్టులకు వెళ్ళారు, కోర్టులకు వెళ్ళి స్టే తీసుకొచ్చారు అధ్యక్ష. వీళ్ళందరికీ నాయకత్వం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. రైట్ కెనాల్ కంప్లీట్ చేయకోకుండా అనేక సందర్భాల్లో అడ్డం పడి అక్కడ ఉన్నటువంటి వారి మనుషుల్ని రెచ్చగొట్టి కోర్టులకు పంపించి స్టేలు తీసుకొచ్చి రైట్ కెనాల్ కంప్లీట్ కాకుండా చేశారు. 10% 15% మిగిలిపోయింది. అది చంద్రబాబు నాయుడు గారు రాగానే వాళ్ళు క్యాష్ కొట్టేసి వాళ్ళకి ఎంత కావాలో అంత కొట్టేసి మొత్తం అంతా కూడా క్లియర్ చేశారు అధ్యక్ష. ఈ విధంగా క్యాష్గానే వారు చూశారు తప్ప ఈ ప్రాజెక్టుని దీన్ని తొందరగా పూర్తి చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో చూసినటువంటి సందర్భం లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఈ విధంగా అనేక ప్రణాళిక వైఫల్యాలు అప్రోచ్ ఇవన్నీ కూడా చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు మన అది చూపించే కార్యక్రమం డయాఫ్రమ్ వాల్కు సంబంధించినటువంటి భాగాన్ని చూపిస్తే దానికి తగ్గట్టుగా అధ్యక్ష ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న దాని ప్రకారం ఎన్హెచ్పిసి నివేదిక ప్రకారం అధ్యక్ష ఈ చైనేజ్ ప్రకారం ఇప్పుడు మనకి చూపించబోతున్నారు. 175 మీటర్స్ నుంచి 363 మీటర్స్ వరకు ఒక భాగం దెబ్బతినిపోయింది అధ్యక్ష. అలాగే చైనేజ్ 477 మీటర్స్ నుంచి 513 మీటర్స్ వరకు ఒక భాగం దెబ్బతినిపోయింది అధ్యక్ష.
అలాగే 948 meters నుంచి 1035 meters వరకు ఆ భాగం దెబ్బతినిపోయింది అధ్యక్ష. అలాగే చైనేజ్ 1170 meters నుంచి 1370 meters వరకు చెడిపోయింది అధ్యక్ష. ఇది సుమారుగా నాలుగు ప్రాంతాల్లో ఈ చైనేజ్ ఎక్కడైతే ఉందో డయాఫ్రామ్ వల్ల ఇది చూడండి అధ్యక్ష, ఇది కనిపించేది ఆ రెడ్ మార్క్స్ వేసినవి దెబ్బతినిపోయినటువంటి భాగాలు. ఇక్కడ రౌండ్గా ఉన్నది అది ఒక కొండ అధ్యక్ష. ఆ కొండ దగ్గర నుంచి అక్కడ వరకు డయాఫ్రామ్ వాల్ భూమి గర్భంలో వేశారు. కొన్ని చోట్ల బాగా లోతుకు వేయలేదు, కొన్ని చోట్ల లోతుగా ఉంది. అక్కడ ఒక చోట కడవ లోతుకు ఎందుకు వేయలేదంటే అక్కడ రాక్ తగిలింది. రాక్ తగిలింది కాబట్టి అక్కడ వేయవలసినటువంటి అవసరం లేదు. ఎక్కడ భూమిలో అంతర్భాగంలో రాక్ తగిలిద్దో అంతవరకు కూడా డయాఫ్రామ్ వాల్ వేస్తారు. ఆ డయాఫ్రామ్ వాల్ వేయటం వల్ల ఉపయోగం ఏంటంటే అధ్యక్ష, ఈ నదీ ప్రవాహం కింద నుంచి డయాఫ్రామ్ వాల్ భాగం నుంచి నెట్టుకొని నీరు అటు ఊట వెళ్ళకోకుండా ఉండేందుకు. ఒకవేళ డయాఫ్రామ్ వాల్ లేకపోతే ఆ కింద నుంచి నీరు లీక్ అయ్యి అవతల భాగానికి వెళ్ళి ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్, దీనిపైన ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కడతారు. ఈ ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ దెబ్బతినిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో దిగువ దాకా ఎక్కడ రాయి తగులుతుందో అక్కడ దాకా డయాఫ్రామ్ వాల్ వేస్తారు. ఈ డయాఫ్రామ్ వాల్ వేసిన తర్వాత ఈ నాలుగు భాగాల్లో డయాఫ్రామ్ వాల్ దెబ్బతినిపోయింది. ఈ నాలుగు భాగాల్లో దెబ్బతినిపోయినటువంటి నాలుగు భాగాల్లో కూడా డయాఫ్రామ్ వాల్ ప్యారలల్గా మళ్ళీ ఇంకా డయాఫ్రామ్ వాల్ వేసి దానికి బాక్సింగ్ చేయాలి. ఇక్కడ అక్కడ 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 ఈ నాలుగు ప్రాంతాల్లో కూడా డయాఫ్రామ్ వాల్ వేయాలి. ఈ డయాఫ్రామ్ వాల్కి ఎగువ భాగంలో దిగువ భాగంలో చాలా పెద్ద ఎత్తున స్కవర్స్ పడిపోయాయి, పెద్ద పెద్ద అగాధాలు పడిపోయాయి. ఈ అగాధాలు పడిపోయినటువంటి అగాధాలను పూడ్చాలంటే, ఈ డయాఫ్రామ్ వాల్ బాగు చేయాలంటే 2022 కోట్ల రూపాయలు వెచ్చించవలసిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఈ అనివార్యమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి ప్రధానమైన కారణం సక్రమమైన పద్ధతుల్లో వారు చేయలేకపోయారు. డబ్బుల కోసమే కక్కుర్తి పడుతూ ముందుకు వెళ్ళేటటువంటి కార్యక్రమం చేయటం వల్లనే ఈ తీవ్రమైనటువంటి నష్టం జరిగిందని ఈ సందర్భంగా నాకు ఇచ్చిన సమాచారం మేరకు నేను చెప్తున్నా అధ్యక్ష. ఇది నూటికి 100 పాళ్ళు వాస్తవం. దీనికి బాధ్యత వహించవలసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్ప మరొకరు కాదు. కాబట్టి అధ్యక్ష, నేను ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రార్థించేది, కోరేది ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్ చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలనే తాపత్రయం ప్రభుత్వాలకు ఉండాలి తప్ప తప్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనే తాపత్రయం ఉండకూడదు. ఆ విధంగా గత ప్రభుత్వం వ్యవహరించలేదు. తప్పులు చేస్తూ త్వరితగతిన పూర్తి చేయాలనే ఆకాంక్ష కూడా లేకోకుండా తప్పులు చేస్తూ ముందుకు వెళ్ళారు. తప్పులు చేయటం వలన అనేకమైన నష్టాలు సంభవించాయి. 2022 కోట్ల రూపాయలు దీనికి అదనపు భారంగా పడింది. కాబట్టి నేను మనవి చేసింది ఏంటంటే అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఆలోచన చేయాలి. ఈ 2022 కోట్ల రూపాయలు నష్టం జరిగినటువంటి చర్య మీద తగు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో ఇంకొక ఏంటంటే అధ్యక్ష, సిడబ్ల్యూసీ ఉంది ఒకవైపున, సెంట్రల్ వాటర్ కమిషన్, డిడిఆర్పి ఉంది, పిపిఏ ఉంది. ఇన్ని ఉన్నా కూడా ఇంత నష్టం ఎందుకు జరిగింది? ఎవరు దీనికి నష్టానికి కారణం? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏంటి? దీని మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ జరపవలసినటువంటి బాధ్యత మనకు చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వానికి ఉన్నది అని నేను నమ్ముతున్నాను. ఆ పద్ధతుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక సఫిషియంట్ ఎంక్వైరీ వేసి ఈ 2022 కోట్లు నష్టానికి బాధ్యులెవరో ఆ బాధ్యుల్ని కనిపెట్టి తగు శిక్ష వేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉందని మీ ద్వారా సభకు అందరికీ మనవి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను అధ్యక్షుడు.